భోజ మహారాజు రచించిన చారు చర్యలోని ఒక శ్లోకము తెలుసుకుందాము. ఈ శ్లోకము అష్టమంగళాల గురించి చెప్తుంది. లోకేస్మిన్ మంగళాన్యష్ట బ్రాహ్మణ గౌర్హుతాశనః హిరణ్యం సర్పిరాదిత్య आपो राजा तदाष्टमं. इदे तेलुगुलो कूडा पद्य रूपंलो उन्नदी. गोवुन् गनकमु विप्रुडु पावकुडु घृतंबु जलमु भानुंडु धरत्री विभुडु एनिमिदियु శుభావహములు మంగళాష్టకాఖ్యం జందున్. ఈ ఎనిమిది పదార్థాలు లోకంలో అత్యంత మంగళప్రదమైనవి అని భోజుడు తెలియజేస్తున్నాడు. అంటే సర్వకాల సర్వావస్థలలో మంగళాన్ని ప్రసాదించేవి ఈ ఎనిమిది. వీటిని నిరంతరము సేవించడం ద్వారా మనిషి అత్యంత మంగళప్రదుడు అవుతాడు. అందులో మొట్టమొదటిది బ్రాహ్మణుడు. నాలుగు వర్ణాలలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు బ్రాహ్మణుడు. తన గుణ కర్మ స్వభావాలతో తలలో నాలుకల రత్నాలలో హారంలా సూత్రంలా బ్రాహ్మణుడు ఉంటాడు. పవిత్రమైన పరోపకారకమైన మంగళప్రదమైన శుభావహమైనటువంటి ఆలోచనలతో నడవడితో అందరికీ కేంద్ర బిందువుగా ఉంటాడు బ్రాహ్మణుడు. త్యాగభావనతో ప్రేమ భావనతో భూదేవతగా నడయాడుతుంటాడు బ్రాహ్మణుడు. ఆశా పిశాచాన్ని దూరంగా త్రోసేసి స్వర్గమోక్షాలను సాధిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపేవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడు ఎక్కడ కనిపించినా, అతని వాక్కులు ఎక్కడ వినపడ్డా, అతని చరిత్ర ఎక్కడ తెలిసినా అది మంగళప్రదం అవుతుంది. స్వార్థం కోసం రాగద్వేషాలతో ఉన్నవారు బ్రాహ్మణులు కాలేరు. కేవలము వేదాలు ఆదేశించిన శాసనాన్ని తలదాల్చి నిరంతరము తపోధనిగా సమాజహితాన్ని లోకహితాన్ని సమస్త ప్రాణిహితాన్ని కోరుకునేవాడే బ్రాహ్మణుడు. కనుక అటువంటి బ్రాహ్మణుడి దర్శనము స్పర్శనము శ్రవణము సమస్తము కూడా మంగళప్రదము. తర్వాత రెండవది గోవు. మానవేతరమైన ప్రాణులన్నిటిలో అత్యంత ప్రధానమైన పవిత్ర జీవి గోమాత. అందుకే మాత అనే స్థానాన్ని కూడా ధర్మశాస్త్రాలు గోవుకు మాత్రమే ఇచ్చాయి. సాత్వికమైన గోమాత ప్రవర్తన అన్ని జీవులలో ప్రత్యేకమైనది. గోమాత నుంచి వెలువడే పంచగవ్యాలు అత్యంత మంగళప్రదము. గోమాతను దర్శించిన స్పర్శించిన గోధూళి సోకిన సమస్త పాపాలు నివృత్తి చెందుతాయి. అందుకే గోవు కామధేనువు సురభి అని చెప్పుకొనవచ్చును. ఆ గో జన్యమైన
పదార్థాలు బుద్ధిని శుద్ధం చేసి పరమాత్మ సాక్షాత్కారానికి దోహదం చేస్తాయి. అందుకోసమే గోమాత మంగళప్రద. తర్వాత మూడు, హుతాశనుడు అంటే అగ్నిహోత్రము. అగ్ని ఎన్నో చోట్ల ఉన్నది, కానీ లోక కళ్యాణం కోసం అగ్నిహోత్రంలో వెలిగే అగ్ని అత్యంత మంగళప్రదమైనటువంటిది. వేద మంత్రాలతో, పవిత్రమైన ఔషధి వనస్పతులతో, ఆవు నేతితో, బ్రాహ్మణోత్తములతో చేయబడే అగ్నిహోత్రము ప్రాణికోటికి, లోకానికి సమస్త శుభాలు చేకూర్చుతుంది. కాబట్టి ఎక్కడ అగ్నిహోత్రం ఉంటుందో అది అత్యంత మంగళప్రదమైన ప్రదేశము. అక్కడ సమస్త రోగాలు నిర్మూలనమవుతాయి, సమస్త దుష్టశక్తులు పలాయనమవుతాయి, త్యాగ భావన అక్కడ తాండవం చేస్తుంది. కాబట్టి అగ్నిహోత్రము మంగళప్రదము. తర్వాత నాలుగవది, హిరణ్యం అంటే స్వర్ణము, బంగారం. పంచలోహాలలో శ్రేష్టమైనది బంగారము. బంగారము వర్ణము కూడా పసుపు రంగులో ఉంటుంది, అత్యంత మృదువుగా ఉంటుంది, ఏ రకంగానైనా మలుచుకొనవచ్చు. మరి బంగారపు వెల ఎప్పుడూ తగ్గేది కాదు. బంగారు భస్మము కూడా అనేక రోగాలకు నిర్మూలిస్తుంది. స్వర్ణధారణము శరీరంలో ఎంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి స్వర్ణధారణము, స్వర్ణ స్పర్శనము ఎప్పుడూ కూడా మంగళప్రదమే. ఆపద సమయాల్లో ఇంట్లో ఉన్న బంగారము రక్షిస్తుంది కూడా. కనుక సువర్ణము మంగళప్రదము. తర్వాత సర్పిహి అంటే నేయి. పాల యొక్క అంతిమ సారము నేయి, అందులో ఆవు నేయి ఎంతో ప్రశస్తమైనది, ఉత్తమమైనది. ఆవు నేయి బుద్ధిప్రదాయకమైనది, చతుర్వేదాలను ధరింపచేసేది, అష్టావధానాలకు శతావధానాలకు కారణమైనటువంటి అమోఘమైన బుద్ధిని ప్రసాదించేది. ఆవు నెయ్యితో హోమం చేస్తే అనేక క్రిములు, కీటకాలు, సూక్ష్మక్రిములు, విషకారక క్రిములు మరణిస్తాయి. వాతావరణం శుద్ధమవుతుంది, ప్రాణశక్తి పెంపొందుతుంది, సమస్త దేవతలు సంతోషిస్తారు. నూనెకు అంతటి శక్తి లేదు. కాబట్టి నెయ్యి అంటే ఇక్కడ ఆవు నెయ్యి అని అర్థం చేసుకునాలి. ఆవు నెయ్యి మాత్రమే మనకు అత్యంత సూక్ష్మమైన, తీవ్రమైన, పవిత్రమైన, ఉత్తమమైన బుద్ధిని ప్రసాదిస్తుంది నియమితంగా వాడుకుంటే. కనుక ఆవు నెయ్యి మంగళప్రదము. తర్వాత ఏడవది, ఆరవది, ఆదిత్యుడు అంటే సూర్యుడు. మనందరిది సూర్యవంశం. సూర్యుడు తండ్రి, భూమి తల్లి అని స్వయంగా వేదమాత బోధిస్తున్నది. కనుక ఉదయమే సూర్య నమస్కారం చేస్తాం, అంతకంటే ముందర భూమాతకు వందనం చేస్తాం, అది మన పరంపర. కనుక ఆదిత్యుని దర్శనము మంగళప్రదము, తమోగుణాన్ని, రజోగుణాన్ని దూరం చేస్తుంది, చైతన్యాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. సూర్యుడు ఉంటేనే, వెలిగితేనే మనకు జీర్ణశక్తి కూడా సక్రమంగా ఉంటుంది. లోకంలో సమస్త సజీవ కార్యాలు, దైహిక కార్యాలు జరగాలంటే సూర్యుడు వెలుగొందాలి. అందుకే మరి సూర్యుడిని ప్రత్యక్ష దేవతగా మన వారు గుర్తించారు. కనుక సూర్య దర్శనము మనకు మంగళప్రదము, అమంగళాన్ని పోగొడుతుంది. తర్వాత ఏడవది, ఆపహ అంటే జలము.
నీరు. నీటికి జీవనము అని పేరు, ఎందుకంటే మానవ జీవనమే ఈ నీటిపై ఆధారపడి ఉంది. మానవ నాగరికతలన్నీ నీటి వసతి ఉన్న నదుల పక్కన అభివృద్ధి చెందినాయి. కనుక నీరు లేకుంటే మనిషి లేడు, మనుగడ లేదు, నాగరికత లేదు. ఈనాడు చెప్పుకునే అభివృద్ధి కూడా వ్యర్థమే అవుతుంది. పుష్కలంగా పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఉండాలి, కావాలి. మనిషి నీటిని తాగి ఎంతో శక్తిని పొందుతాడు. నీరు లేకపోతే మనిషి నీరసించిపోతాడు. కనుక జలము తాగడము, జలములో స్నానము చేయడము, జలాన్ని ఒక ఔషధంగా వాడుకొని జల చికిత్స చేసే సంప్రదాయం కూడా మనకుంది. కాబట్టి ఆ జలములో గంగా జలము అత్యంత పవిత్రమని మనకు పరంపర ఉన్నది. మరి గంగా జలము అనేక రోగాలను తగ్గిస్తుంది. ఏళ్ల తరబడి అది చెడిపోకుండా నిలువ ఉంటుంది. చనిపోయే వ్యక్తి గొంతులో గంగాజలం పోస్తే కూడా ఆ శక్తితో అతడు బ్రతికే అవకాశం ఉందని మన వారికి నమ్మకం కూడా. కాబట్టి జలము, పవిత్రమైన జలము మరి మంగళప్రదము. దాని సేవనము మనకు ఎంతో శక్తినిస్తుంది. మనం అలసిపోయినప్పుడు చల్లటి నీటిని ముఖంపై చల్లుకుంటే, స్నానం చేస్తే మళ్ళీ శక్తిమంతులము అవుతాం. కాబట్టి జలాన్ని పవిత్రంగా కాపాడాలి, కలుషితం చెయ్యకూడదు. జలము కలుషితమైతే అనేక వ్యాధులు వస్తాయి. ఈనాడు అభివృద్ధి చెందినటువంటి ఈ దేశాలు, ఈ విచిత్రమైన నాగరికత శుద్ధమైన జలాన్ని ప్రజలకు అందించలేకపోతున్నది. కనుక ఇది ఒక గొప్ప వైఫల్యము అని చెప్పుకొనవచ్చు. మనవారు జలానికి స్రోతస్సైన నదులను దేవతలుగా పరిగణించారు. కనుక ఆ జలాన్ని మనము ఎప్పుడు మంగళప్రదంగా భావిస్తాము, అది తప్పకుండా మనకు మంగళాన్ని ఇస్తుంది. తర్వాత చిట్ట చివర రాజు. రాజు అంటే శాసకుడు, మంగళప్రదుడు. రాజు సమస్త ప్రజలకు మార్గదర్శనం చేస్తాడు. నా విష్ణు పృథివీపతి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నరరూపంలో ఉన్న విష్ణుమూర్తి రాజు. రాజు రాజ్యపాలనమనే మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ యజ్ఞము సక్రమంగా జరగకపోతే, నిర్వహణం సరిగా లేకపోతే చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు అన్నీ అస్తవ్యస్తమైపోతాయి. కాబట్టి రాజదర్శనము దుర్లభము. సామాన్యుడు రాజు అయ్యేందుకు అవకాశం లేదు. సాత్వికుడు, ఉత్తముడు, ధీరుడు, వీరుడు, శూరుడు, త్యాగశీలి, తపస్వి అటువంటి పురుషుడే, శిక్షణ పొందిన పురుషుడే రాజు కాగలడు. యోగ్యుడు రాజు అయితేనే ప్రజలంతా సుఖంగా జీవిస్తాడు. అయోగ్యులు రాజులైతే, శాసకులైతే ప్రజలంతా దుఃఖాలను అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న దేశాన్నేలే మంత్రులు కాదు ఇక్కడ చెప్పింది. శాస్త్రాల అనుసరించి యోగ్యత కలిగినటువంటి ఉత్తముడైన రాజు దర్శనం కూడా, అతనితో సహవాసం కూడా అత్యంత మంగళప్రదము. రాజు పేరు వినగానే దుష్టులు, దుర్మార్గులు, నేరస్థులు భయకంపితులు కావాలి. అప్పుడు అతని రాజ్యపాలన సక్రమంగా జరుగుతున్నట్లు భావించాలి. ఈనాడు మంత్రులు కాని, ముఖ్యమంత్రులు కాని, ప్రధానమంత్రులు కాని, రాష్ట్రపతులు కాని, ఎవరి పేరు విన్నా, ఎవరి చిత్రము చూసినా ఎవరూ భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే చట్టాలు దుర్మార్గులకు చుట్టాలుగా ఉన్నాయి, నేరస్థులకు శిక్షలు లేవు, అందుకే విజృంభిస్తూ ఉన్నారు. కనుక ధర్మాన్ని
నాలుగు పాదాల నడిపించే రాజు అత్యంత మంగళప్రదుడు. ఈ విధంగా ఈ ఎనిమిది అత్యంత మంగళాన్ని కలిగించేవని చారుచర్యలో భోజ మహారాజు తెలియజేస్తున్నాడు.